హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాలూ సెట్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ క్యాంపస్ నిరూపించుకుంటున్నా. నేనైతే చాలా రోజుల తర్వాత హైదరాబాద్కి వచ్చాను. ఈరోజే ఆఫీస్కి వెళ్తున్నాను అనమాట. మీ అందరికీ తెలుసు నేను ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను హైదరాబాద్ ఇన్ఫోసిస్ ఎస్టీపీ క్యాంపస్కి అయితే వెళ్ళాను. సో ఈ క్యాంపస్ అయితే చాలా అంటే చాలా బాగుండింది. నేను ఇది రావడం, నేను ఇంతకుముందు సెస్ క్యాంపస్ నుంచి వర్క్ చేస్తుండే, ఇప్పుడైతే ఎస్టీపీకి వచ్చిన. ఇక్కడ క్యాంపస్ సెస్ క్యాంపస్ అంత పెద్దది కాదులే, కానీ చాలా బాగుండింది. నేనైతే ఫుల్ క్యాంపస్ కవర్ చేయలేదులేండి, ఒక కొంచెం మాత్రం చూసాను. బట్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. కానీ సిటీలో కంటే ఇక్కడ ఎంత ట్రాఫిక్, సిటీలో కాబట్టి వెళ్ళడం రావడం అంతా చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ నేను ఈరోజే ఫస్ట్ డే కదా వచ్చింది, ఏమీ పనులు అవ్వలేదు ఇంట్లో. సో బ్రేక్ఫాస్ట్ కూడా ఆఫీస్లోనే చేశాను, పొంగల్ తీసుకున్నాను. సో ఇది వర్క్ స్పేస్ని కూడా వీడియో తీసాను. ఎంత ఫ్రెండ్లీగా ఉందో వర్క్ స్పేస్, లైక్ ఐ మీన్ లైక్ ఎన్విరాన్మెంట్ చాలా బాగా అనిపించింది. అంబియన్స్ అంతా ఒక కేఫ్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు, అంత బాగుందన్నమాట. సో ఇక్కడ ఎస్టీపీ క్యాంపస్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సీనియర్సే ఉన్నారండి, ఎక్కువ కనిపించడం కానీ వర్క్ చేసుకునేవాళ్ళు ఎక్కువ మంది సీనియర్స్ ఉన్నారనమాట ఫ్రెషర్స్ కంటే కూడా. కానీ ఎన్విరాన్మెంట్ అయితే ఎంత బాగుందంటే గ్రీనరీ కానీ, అండ్ ఫుడ్ కూడా బాగుండింది. నేను ఇక్కడ వైల్డ్ బీన్ కేఫ్లో ఒక కాఫీ ఇంకా ఒక చాకో బ్రౌనీ తిన్నాను, అది కూడా బాగుంది. కాఫీ అయితే యావరేజే, దానికంటే ఎఫ్సీలో కాఫీయే బాగుంది. ఇన్ఫోసిస్ వాళ్ళు చూస్తే ట్రై చేస్తారని చెప్తున్నాను నేను ఇది కూడా. అండ్ ఇక్కడి నుంచి వర్క్ చేయడం అయితే నాకు బాగా నచ్చింది. అసలు చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేస్ అయితే మాత్రం. సో ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని, నా వర్క్ ప్లేస్ని మీ అందరికి కూడా చూపిద్దామని ఈ చిన్న వ్లాగ్ అయితే తీస్తున్నాను. హోప్ యు ఆల్ లైక్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.